ఈ విషయంలో నువ్వేమీ టెన్షన్ పడొద్దు. అమూల్య నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు నుండి ధర్మకర్త బాధ్యతల నుండి నీకు విశ్రాంతినివ్వాలనుకుంటున్నాం. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, మా వదిన ధర్మకర్తగా ఉండి ఎలాంటి సేవలు చేసిందో నేను అలాగే సేవలు చేస్తూ ధర్మంగా నడుచుకుంటాను. నిజంగానే మీ ఇద్దరూ ఒక తల్లి రక్తం పుంజుకునే పుట్టారా మేడం? క్యాంటీన్ క్లోజ్ చేశారు కదా మేడం, మనం ఇక్కడే తినాలి. అలాగే, ఇక్కడే తినేద్దాం. ఏంటన్నయ్యా ఇంత చిన్న లంచ్ బాక్స్? మన ఇద్దరం షేర్ చేసుకోవాలా? అయ్యో అన్నయ్యా, నాకేమీ ఆకలికలేదు, నువ్వు మొత్తం తినే. అయ్యయ్యో, ఇంకేమైనా ఉందా? ఇంత చిన్న లంచ్ బాక్స్ అయినా నా చెల్లెలతో షేర్ చేసుకోవడంలోనే నాకు ఆనందం ఉంది. అటెండర్ సార్, ఒక పెద్ద ఆకు తీసుకురా భోజనం చేయడానికి. మీ పర్సనాలిటీకి మీ పొట్టకి మీ చెల్లెలి గారి లంచ్ బాక్స్ సరిపోదని మాకు అర్థమైంది, అందుకే ఇలా. చెల్లెమ్మా, మీరంతా తలచేసి నాకలంతా బలే నింపేశారమ్మా. తినన్నయ్యా, తృప్తిగా తిను. వివాహ భోజనంబు, వివాహ భోజనంబు, నిన్నైన వంటకంబు, ఇయ్యాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు, ఇంతైన వంటకంబు, ఇయ్యాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. భోజనంబు, ఇంతైన వంటకంబు, ఇయ్యాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. కడుపు నిండా భోజనం పెట్టిచ్చావమ్మా, ఇక నేను వస్తాను. అలాగే అన్నయ్య, ఇక నుండి మనం ప్రతి సండే కలుసుకుందాం అన్నయ్య. అలాగేనమ్మా, తప్పకుండా ఎవ్రీ సండే డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చేస్తాను. అన్నట్టు అన్నయ్య, మొన్న బర్త్డే రోజు కూడా అడగడం మర్చిపోయాను. అసలు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అర్ధు ఆఫీస్ లో మానేశాక ఓన్గా ఫ్రూట్ బిజినెస్ పెట్టుకున్నానమ్మా. కాశ్మీర్ నుండి, నేపాల్ నుండి ఫ్రూట్స్ దిగుమతి చేసుకుని హోల్సేల్ రేట్కి ఇక్కడ అమ్మేస్తున్నాను. బానే ఉంది కదా అన్నయ్య? సూపర్ గా ఉంది. చెల్లెమ్మా, నాదో మాటమ్మా. ఏంటన్నయ్య? పార్థుతోను విడాకులు తీసుకోవడానికి నా మనసు ఒప్పుకోవట్లేదమ్మా. దాని గురించి మరోసారి ఆలోచించమ్మా. వస్తానమ్మా. అడగకుండా
ఓనర్ని అంతంత డబ్బులు ఇచ్చింది ఎందుకు? ఎందుకు వాణ్ణి లాక్కెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పడేయలేకపోయారు నిన్ను? మేడం, నేను చెప్పాల్సినవి చెప్పి అతన్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని అన్ని విధాలా ట్రై చేశాను మేడం. కానీ మీరు చెప్పిన ఆ ఇంటి అమ్మాయి అమూల్య వచ్చి రూల్స్ మాట్లాడింది మేడం. పోలీసులు ఫిట్నెస్ టెస్టులు అంటూ అతడు పిచ్చోడు కాదని నిరూపిస్తానని చెప్పి 100% కరెక్ట్గా మాట్లాడింది మేడం. ఒకవేళ నేను ఇంకా అక్కడ ఏమైనా ఎక్కువగా మాట్లాడి ఉంటే మా ఉద్యోగాలు పోవడమే కాకుండా అందరం జైల్లో ఉండాల్సి వచ్చేది మేడం. అందుకే వెనక్కి తగ్గాం మేడం. కానీ ఏదో విధంగా ఆ ప్రతాప్ వర్మని తీసుకెళ్లిపోతాం మేడం. ఏం తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్తారు? మీకింకా అర్థం కాలేదా? వాడక్కడ సెటిల్ అయిపోయాడు. నన్నేదో చెయ్యాలని పెద్ద పెద్ద ప్లాన్లతోనే ఉన్నాడు. సరే, నువ్వెళ్ళు, నేను వాణ్ణి ఏదో ఒకటి చేస్తాను. వెళ్ళిపో. వస్తాను మేడం. ఎవరమ్మా అతను? ఇదివరకు కూడా 2-3 సార్లు మన ఇంటి దగ్గర చూశాను. మనకి తెలిసిన ఆయనేలే, ఒకప్పుడు హెల్ప్ చేశాను. కృతజ్ఞతగా అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్తుంటాడు. సరే గాని మా, అది ఏంట్రా, ఏవేంది ఈరోజు నీకు? అమూల్య త్వరలోనే నాకు దగ్గరైపోతుందమ్మా. నాకు అమూల్యకి పెళ్లి చేయడానికి నువ్వు రెడీగా ఉండమ్మా. ఏంట్రా అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? ఒక అభయస్తు నాకు మాటిచ్చిందమ్మా. నాకు ఆ అభయస్తు మీద పూర్తిగా నమ్మకం ఉందమ్మా. అమూల్య ఖచ్చితంగా నాకు దక్కుతుంది. ఎవర్రా అభయహస్తం? సస్పెన్స్ అమ్మా. అభయహస్తం ఎవరిది? నీ కొడుకు అమూల్య ప్రేమని ఎలా సక్సెస్ చేసుకోబోతున్నాడు? తన తల్లి చేతుల మీదుగా అమూల్యని ఎలా పెళ్లి చేసుకోబోతున్నాడు అనేవన్నీ చాలా సస్పెన్స్ అమ్మా. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదురా. అయినా నా కొడుకు ఏదో విధంగా అమూల్య ప్రేమను దక్కించుకోవడమే నాకు కావాలి. అంతకంటే నాకు సంతోషం ఏముంటుందిరా. మా మంచి అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సరే కానీ వెళ్ళి ఫ్రెష్ అవ్వు, భోజనం చేద్దాం. ఓకే అమ్మా. ఏంటో వీడు అభయహస్తం అంటున్నాడు, అమూల్యతో ప్రేమ సక్సెస్ అవుతుంది అంటున్నాడు. అసలు ఎవరిదా అభయహస్తం? ఒకవేళ ఆ అభయహస్తం పైనున్న ఆ దేవుడిదేమో తన లవ్ని సక్సెస్ చేయమని ఏ దేవుణ్ణైనా మొక్కుకున్నాడేమో. చూద్దాం. ప్రతాప్ గారు, వంటలు మాత్రం మీరు అద్భుతంగా చేస్తారండి. ఏదేమైనా మీలాంటి భర్తను కట్టుకున్నందుకు మీ భార్య చాలా అదృష్టవంతురాలండి. నా వంట తినే భార్య నాకు దొరకడం కూడా నా అదృష్టమేనమ్మా. అదేంటండి? అవునమ్మా, మొదట్లో చాలా చండాలంగా వండేవాణ్ణి, తర్వాత నెమ్మదిగా నేర్చుకున్నాను. అవును, మీరు వంట చేయడం ఎప్పుడు నేర్చుకున్నారు? ఎలా నేర్చుకున్నారు? నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను మీ అమ్మ మాత్రమే ఉండేవాళ్ళం, ఎవరు ఉండేవాళ్ళు కాదు మాతో. అప్పుడు తప్పని పరిస్థితుల్లో మీ అమ్మ కోసం నేను వంట నేర్చుకున్నానమ్మా. ఏంటి ప్రతాప్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను కడుపులో ఉండడం ఏంటి? అదేనమ్మా, నువ్వెలాగూ నా కూతురు లాంటి దానివే కదా. నా కూతురు అనబోయి నువ్వు అన్నాను అంతే. నేను కూడా అదే అనుకున్నానులేండి, మీ కూతురు అనకుండా నన్ను అంటున్నారని. అమ్మా అమూల్య, అమూల్య,
అమ్మా, నీకోసం ఎవరో వచ్చినట్టున్నారు, నువ్వు వెళ్ళమ్మా, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను. మీరు శకుంతలాదేవి గారి ఆడపడుచు కదా? అవునమ్మా. కూర్చోండి. మీరిలా వచ్చారు? ఏమీ లేదమ్మా, మా సంస్థానానికి ఒక వెలుగు తెచ్చిపెడుతున్నావు కదమ్మా నువ్వు. ఒకసారి ఆ వెలుగుని నేను కూడా కళ్ళారా దర్శనం చేసుకుందామని వచ్చాను. అయ్యో, అందులో నాదే ఉందండి. అందరితో పాటు సిన్సియర్గా వర్క్ చేస్తున్నాను అంతే. కాకపోతే కొంచెం ఎక్కువగా కష్టపడుతున్నాను, కంపెనీకి లాభాలొస్తాయని అంతే. ఏమీ లేదమ్మా, నువ్వు చూస్తే చాలా మంచిదానివి, చాలా సాత్వికంగా ఉంటావు. కానీ నీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా నక్కల ప్రపంచమమ్మా. అవన్నీ నక్కజుత్తుల పనులు చేస్తూ ఉంటాయి, ఎరవేసి వలవేసి నిలువునా ముంచేస్తుంటాయి. ఈ పాడు ప్రపంచంతో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడానికొచ్చానమ్మా. ఎందుకంటే చాలాసార్లు ఆ ఇంటికొచ్చావు, ఆ కంపెనీకి చాలా లాభాలు తెచ్చిపెట్టావు, పైగా చాలా మంచిదానివి. ఆ అభిమానంతోనే చెప్తున్నానమ్మా. నా మంచి కోరి నాకు జాగ్రత్తలు చెప్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. కాఫీ తీసుకోండి. ప్రతాపవర్మ గారు, ప్రతాపవర్మ గారు ఆయనే ఇక్కడున్నారంటే. కాఫీ తీసుకోండి. ఇంటి పనుల్లా ఉన్నారు, ఇక్కడున్నారేంటి అసలు? కాఫీ తీసుకోండి. అయ్యో, అదేంటండి కాఫీ తీసుకోమంటే అల్లలిచ్చి నిలబడ్డారు? పెద్ద మనిషిలా ఉన్నారు, చూడగానే లేవాలనిపించింది. ఆయన్ని చూడగానే అందరికీ అలా గౌరవంతో లేచి నిలబడాలని అనిపిస్తుందండి. ఆయన పేరు ప్రతాప్ గారు. ఇక్కడే ఇంటి పనులన్నీ మమ్మల్ని చూసుకుంటూ మా ఇంట్లోనే ఉంటున్నారు. కాఫీ తీసుకోండి. వస్తానమ్మా, నేను ఇంకా బయలుదేరుతాను. అలాగే, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగేనమ్మా. ఏంటి నాన్న? ఒక మంచి పని కోసం వెళ్తున్నాను, ఎదుర్రామ్మా. ఎక్కడికిరా? బొకే తీసుకుని మంచి పని కోసం వెళ్తున్నానంటే ఎక్కడికో చెప్పుకో. అమూల్య దగ్గరకా? అవునమ్మా, అమూల్య దగ్గరకే. అమూల్యకు ఒక మంచి వార్త చెప్పడానికి వెళ్తున్నాను, అలాగే అమూల్య నోటి నుంచి ఒక మంచి వార్త వినడానికి వెళ్తున్నాను. నాకు తెలుసురా, నువ్వు నీ ప్రేమ కోసం నీ ప్రయత్నాలు చేస్తావని, పూర్తిగా ఈ తల్లి మీద ఆధారపడవని నాకు తెలుసురా. చెప్పాను కదమ్మా, ఒక అభయహస్తం నాకు హెల్ప్ చేస్తుంది అని. మీరు ప్రతాపవర్మ గారే కదండి? అవును, నేను ప్రతాప్ వర్మనే. మీ కాళ్ళకి నమస్కారం అండి. పైకిలే. అసలు మీరెవరు?
మీరు మాకు దూరపు చుట్టాలవుతారని మాత్రమే మాకు తెలుసు. మిమ్మల్ని ఎప్పుడు సంస్థానంలో కూడా చూడలేదు. అలాంటిది మీరు ఆ సంస్థానంలో ఎలా సెటిల్ అయ్యారో చెప్పు. చెప్పు. మేము మస్కట్లో వ్యాపారం చేసుకునేవాళ్ళమండి. అనుకోకుండా మాకు వ్యాపారంలో నష్టం వచ్చింది. ఒకసారి అదే విషయం శకుంతలాదేవి వదినికి చెప్పాం. తీరా ఇక్కడికొచ్చా గానీ మాకు తెలియలేదు మేమెంత పెద్ద తప్పు చేసావో అని. వదిన టార్చర్ మామూలుగా ఉండేది కాదు, నరకం చూపించేది బావగారు. అసలు మాకేమీ అర్థం కాలేదు. మీరు ఏమైపోయారు, ఎక్కడున్నారు, మీ భార్య ఎవరు, ఇవేవి మాకు తెలీదు. మీరొక లాయర్ని పెళ్లి చేసుకున్నారని మాత్రమే తెలిసింది బావగారు, కానీ ఏం జరిగిందో మాత్రం మాకు అర్థం కాలేదు. అమ్మా ఎదుర్రా అమ్మా. ఆల్ ది బెస్ట్ రా. నువ్వు రాగానే నాకు గుడ్ న్యూస్ చెప్పాలి. అలాగేనమ్మా, వస్తాను. మా సంస్థానంలో చాలా జరిగాయి. నాకు నా భార్యకి చాలా అన్యాయమే జరిగింది. అవన్నీ తర్వాత చెప్తాను. నిన్ను కావాలని ఆ శకుంతలాదేవి ఇక్కడికి పంపించింది కదా, ఇద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేశారు కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఆ రాక్షసితో కలిసి ఏదో ప్లాన్ చేశానంటున్నారు కదా. ఆ రాక్షసి దగ్గర ఇరుక్కుపోయి ఎలా బయటపడాలని మేము ఎదురు చూస్తున్నాం. నన్ను మా ఆయన్ని చావంచుల దాకా తీసుకెళ్లిన రాక్షసది మమ్మల్ని వెళ్ళనివ్వకుండా బంధించిందండి. ఏ విషయంలోనైనా ఎదిరించి మాట్లాడితే, మీ కూతుర్ని అమెరికాలో చదివిస్తున్నాను కదా, దాని గురించి ఆలోచించి మాట్లాడండి అంటూ మమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుందండి. ఎడవకు. అయితే నిన్ను నమ్మొచ్చా? నమ్మొచ్చు బావగారు. అవసరమైతే ఆ శకుంతలాదేవిని దెబ్బ కొట్టడం కోసం నేను మా ఆయన ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం బావగారు. మాకేమీ వద్దు. అమెరికాలో చదువుకుంటున్న మా కూతురికి ఏ లోటు జరగకూడదు. ఇక్కడ మాకు ఆ రాక్షసి బందీకానా నుండి విముక్తి కలగాలి, అంతే చాలు. అవన్నీ నేను చూసుకుంటాను. మీరు మాత్రం శకుంతలాదేవి దగ్గరే ఉండి అనుమానం రాకుండా ఎప్పటికప్పుడు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని నాకు తెలియజేయండి. అలాగే బావగారు. ఎన్నాళ్ళు మాకెవ్వరూ లేక ఆవిడ చేసే దుర్మార్గాలు చూస్తూ ఉన్నా, ఇప్పుడు మీరొచ్చారు. ఆ సంస్థాన అధిపతి మీరే వచ్చారు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాం బావగారు. తీసుకో, తీసుకోండి. వీడు వాళ్ళమ్మ కంటే చాలా డేంజర్. పైకి మనతో మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఇంకొకటి. లేదు, వాడిప్పుడు నాకు బానిస. ఆల్రెడీ వాడు అమూల్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కానీ అమూల్యకి మాత్రం ఆ విషయం తెలియదు. అమూల్యని వాడిని కలుపుతానని కావాలనే వాడితో చెప్పాను. ఇప్పుడు ఒక బఫూన్ ప్రేమికులాగా రెడీ అయ్యి ఏకంగా బొకేతోనే వచ్చేశాడు. ఇప్పుడు వాడు ఏం చేయబోతున్నాడు? నా అంచనా ప్రకారం
వెళ్ళి బొకే ఇచ్చి అమూల్యకి ఐ లవ్ యూ చెప్తాడు. ఆ తర్వాత అమూల్య వాడిని ఎడాపెడా వాయించి పట్టుకుని తిడుతుంది. ఆ తర్వాత? ఆ తర్వాత ఏం చేయాలో? నేను అద్భుతమైన స్కెచ్ వేశానులే, నువ్వు చూద్దూగానరా. అమూల్య, 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 చరణ్ సార్. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారా? ఏముంది సార్, ఆఫీస్లో పెండింగ్ వర్క్ ఉంటే ఇంట్లో చేస్తున్నాను. అబ్బా, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆఫీస్ వర్కేనా? అది సరే సార్. మీరేంటి ఇలా బొకేతో వచ్చారు? పైగా ఏదో స్పెషల్గా రెడీ అయి వచ్చారు, ఏంటి విశేషం? కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా సక్సెస్ అయ్యాయా? ప్రాజెక్టులు కొత్తగా సక్సెస్ అవటం ఏంటి అమూల్య, నువ్వున్నంత వరకు మాకు సక్సెస్లు వస్తూనే ఉంటాయి. నేను నీకు విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటో చెప్పండి సార్. నువ్వు కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను. ఏమండి ఏమండి,